నెక్స్ట్ వీడియో వచ్చేసి మనకు సెవెంటీ ఫోర్త్ క్వశ్చన్లో ఉన్నాం నెక్స్ట్ పార్ట్లో ఇక్కడ మనకు ఎఫ్డిఐ గురించి క్వశ్చన్ వచ్చింది ఎఫ్డిఐలో మన దగ్గర హయ్యెస్ట్ ఎఫ్డిఐ ఎక్కడి నుంచి వస్తుంది అనే క్వశ్చన్ ఇది రీసెంట్గా బాగానే న్యూస్లో ఉంది ఎందుకంటే మన మరీషియస్ని యూఎస్ఏ రీప్లేస్ చేసింది సో మనకు సెకండ్ హయ్యెస్ట్ ఎఫ్డిఐ అనేది యూఎస్ఏ నుంచి వస్తుంది ఫస్ట్ హైయెస్ట్ ఎఫ్డిఐ అనేది సింగపూర్ నుంచి వస్తుంది థర్డ్ మరీషియస్ అండ్ ఫోర్త్ నెడర్ నెదర్లాండ్స్ నుంచి వస్తుంది సో దీనికి ఆన్సర్ వచ్చేసి సిఏబీడీ ఉంటుంది సిఏబీడీ ఈజ్ ద ఆన్సర్ వాట్ ఈస్ చార్ తస్లిం అని క్వశ్చన్ వచ్చింది సో ఈ క్వశ్చన్లో మనకు కొంచెం కన్ఫ్యూజన్ అవ్వచ్చు ఇది మెడవల్ ఇండియా క్వశ్చన్ మెడవల్ ఇండియా నుంచి ఈ ఆప్షన్స్ కూడా అన్ని మెడవల్ ఇండియా నుంచి ఇచ్చారు కొంచెం కన్ఫ్యూజంగా ఉంది కానీ చార్ తస్లిం అంటే ఇది ఇట్స్ ఏ మోడ్ ఆఫ్ శాల్యుటేషన్ అనమాట మోడ్ ఆఫ్ సాల్యుటేషన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ పోయిట్రీ ఆఫ్ నూర్జహా కాదు నాట్ ఎ డాన్స్ ఫార్మ్ ఆఫ్ డాన్స్ నాట్ ఎ బుక్ రిటర్న్ బై అబు ఫసల్ అంటే సల్యూట్ చేసేటప్పుడు ఇలా సాల్యూటేషన్ లాగా ఒక మర్యాద లాగా చహర్ చేసేవాళ్ళు అనమాట నెక్స్ట్ ఫాలోయింగ్ సెక్టర్స్లో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెక్టర్స్ షోడ్ పాజిటివ్ గ్రోత్ ఇన్ రియల్ గ్రాస్ వాల్యూ ఆడెడ్ టర్మ్స్ ఇన్ ట్వంటీ ట్వంటీ వన్ అని అడుగుతున్నాడు ట్వంటీ ట్వంటీ వన్లో రియల్ గ్రాస్ వ్యాల్యూ ఆడెడ్ దేంట్లో పాజిటివ్ గ్రోత్ చూపించింది అంటే మనకు తెలుసు ఇది కరోనా ఇయర్ అండ్ ఇక్కడ అన్ని సెక్టర్స్ పడిపోయినప్పటికీ అగ్రికల్చర్ ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్ సెక్టర్ అనేది పాజిటివ్ గ్రోత్ చూపించింది కాబట్టి ఆప్షన్ టూ అగ్రికల్చర్ ఫారెస్ట్రీ అండ్ ఫిషింగ్ సెక్టర్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు మహాజనపదాస్లో ఏవి మహాజన ఇంపార్టెంట్ మహాజనపదాస్ అని అంటున్నారు ఇక్కడ మనకు రెండు మహాజనపదాస్ అయితే మనం ఈజీగా హెల్మెట్ చేయొచ్చు రెండు ఆప్షన్స్ నల్లందా అనేది ఆ టైంలో లేదు నల్లందా అనేది తర్వాత ఎస్టాబ్లిష్ అవుతుంది మన గుప్తాస్ పీరియడ్ నుంచి నలంద లైమ్ లోట్లోకి వస్తుంది కుమారగుప్తా అనే కింగ్ నలంద యూనివర్సిటీని ఎస్టాబ్లిష్ చేస్తాడు అండ్ అలాగే కుంతల అనేది ఎక్కడ లేదు కుంతల అనే పేరు వాటర్ ఫాల్స్ది ఉంది సో కుంతల వాటర్ ఫాల్స్ ఉన్నాయి మన దగ్గర సో కుంతల అనే ఆప్షన్ కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు నలంద ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు అప్పుడు మిగిలేది బీసీఈ అంటే గాంధార కోసల అండ్ పంచల సో ఆప్షన్ వచ్చేసి బీసీఈ ఒకటే ఆప్షన్ ఉంది త్రీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది మొఘల్ పీరియడ్లో ల్యాండ్ క్లాసిఫికేషన్ ఎలా ఉండేది అనేది క్వశ్చన్ ఇది మోస్ట్లీ అక్బర్ పీరియడ్లో జరిగిన ఇది క్లాసిఫికేషన్ అనమాట వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఇక్కడ మనకు ఆప్షన్స్లో చూసుకుంటే పోలజ్ అంటే ఏంటి ఏ ఫైవ్ ఉన్న ఆప్షన్ కరెక్ట్ ఉంటుంది ల్యాండ్ రెగ్యులర్లీ కల్టివేటెడ్ అండ్ ఈజ్ నెవర్ అలౌడ్ టు లైఫ్ ఫాలో దాన్ని పోలజ్ అంటారు నెక్స్ట్ వచ్చేసి మనకు అలాగే బంజర్ అంటే అన్కల్టివేటెడ్ ఫర్ ఫైవ్ అవర్ మోర్ ఇయర్స్ అలాగే చాచర్ వచ్చేసి మనకు ల్యాండ్ దట్ ఈస్ లెఫ్ట్ ఫాలో ఫర్ త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ ఇట్లా సి వన్ అండ్ ఏ వచ్చేసి ఫైవ్ సి వన్ అండ్ బంజర్ వచ్చేసి లెఫ్ట్ అవుట్ ఫర్ ల్యాండ్ అన్కల్టివేటెడ్ ఫర్ ఫైవ్ ఆర్ మోర్ ఇయర్స్ ఇట్లా ఆప్షన్ చూసుకుంటే మనకు ఉంది ఒకే ఆప్షన్ ఏ ఫైవ్ బీ త్రీ సి వన్ డి టూ ఏ ఫైవ్ బీ త్రీ సి వన్ డి టూ ఏ ఫైవ్ అంటే పులచ్ ల్యాండ్ రెగ్యులర్లీ కల్టివేటెడ్ బి త్రీ వచ్చేసి పరవతి అంటే ల్యాండ్ లెఫ్ట్అవుట్